హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా మరియు డిఫరెంట్గా ఉండి బెండకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మోకాళ్ళలో గుజ్జు పడుతుందండి బెండకాయలో జిగురు వల్ల. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలని తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, ఇవి చాలా కారంగా ఉన్నాయండి, కొద్దిగా చింతపండు కడిగి పక్కకు పెట్టుకున్నాను, కల్లుప్పండి, జీలకర్ర, ఆరు రెబ్బలు వెల్లుల్లిపాయి, కొద్దిగా కొత్తిమీర. ముందుగా తయారు చేసుకునే విధానం, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కడిగి తుడుచుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని మరియు 4 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేవి నాకు చాలా కారంగా ఉంటాయండి, అందుకే నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ బెండకాయలో జిగురు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. మోకాళ్ళలో గుజ్జు పడుతుంది మరియు ఈ బ్రెయిన్కి చాలా మంచిదండి ఈ బెండకాయ అనేది. సో దీన్ని బాగా డీప్ ఫ్రై అనేగా ఏమీ చేసుకోవసరం లేదు, పచ్చిపోయి దోరగా వేయించుకుంటున్నాను నేను. తర్వాత అది కొంచెం వేగినాక నేను తడిపి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మగ్గ పెట్టుకుంటున్నాను. ఇలా మగ్గ పెట్టుకోవడం వల్ల చింతపండు తొందరగా నలిగిపోతుంది, అందుకని 1-2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి అండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 5 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకొని వెల్లుల్లిపాయని జీలకర్రని కూడా నూనెలో మగ్గ పెట్టుకుంటున్నాను. నేను ఈ పచ్చళ్ళన్నీ రోటీతోనే చేస్తానండి, మిక్సీలో వేయడానికి ఇష్టపడను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. 1-5 నిమిషాల పాటు చల్లారినాక ఇలా రోల్ తీసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఎందుకంటే ఇవి అన్నిటితో పాటు వేస్తే అన్ని నలుగుతాయి, బెండకాయలో ఉన్న జిగురుకి ఇవి ఎక్కువగా నలగవు అన్నమాట, అందుకని ఫస్ట్ ఇవి వేసుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసిన పచ్చడి కన్నా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరియు అదిరిపోతుందండి. ఇంకా బెండకాయ పచ్చడి అంటే ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి, రెండోసారి మీరు ఖచ్చితంగా ఫస్ట్ ముద్దకి కావాలి అనే అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పచ్చడి అనేది. మాకు మా అమ్మమ్మ చేసి పెడుతూ ఉంటారు, అలా నేను నేర్చుకున్నాను. ఇవన్నీ నేను బాగా మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవట్లేదండి, చాలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం పచ్చళ్ళు నూరుకునేటప్పుడు లేదా రుబ్బుకునేటప్పుడు సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే, అంటే రాక్ సాల్ట్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే అది కచ్చాపచ్చాగా నలిగి ఉంది, కానీ ఆ బెండకాయలో ఉండే జిగురు వల్ల మొత్తం అతుక్కుపోతూ ఉంది. ఇలా 1-5 నిమిషాలు నూరుకున్న తర్వాత నా పచ్చడి బాగా నలిగిపోయింది, అన్ని పర్ఫెక్ట్గా కూడా సరిపోయినాయి. ఇప్పుడు నేను దాని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి అనేది. బెండకాయ పచ్చడి అనేది మీరు చపాతీలోకి తీసుకోవచ్చు, దోశలోకి తీసుకోవచ్చు, రైస్లోకి తీసుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్.
దేనికి బోర్ కొట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చపాతీలోకి మరియు రైస్లోకి చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా మరియు చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.